ప్రణీత్ షీప్ ఫామ్ కడప అండి. సో ఇది మనకు బ్రీడింగ్ కోసంగా అనేటివి అన్ని రెండు పళ్ళ మీద ఉండే పొట్టెలు అనేటివి ఉన్నాయి. సో రకరకాల బ్రీడ్స్ అనేటివి ఉన్నాయి. లైవ్ వెయిట్ ప్రకారంగా 45 నుంచి 70 కేజీల లైవ్ వెయిట్లో ఉన్నాయి. ధరా విషయానికి వచ్చేటప్పటికి 20,000 నుంచి 50,000 వరకు ఒక్కొక్క పొట్టెలు ఉంది. స్పెషల్గా బ్రీడింగ్ కాన్సెప్ట్ కోసంగా అలాగే బక్రీద్ కుర్బానీ కోసంగా అనేటివి మనం పొట్టెలు అన్నిటి రెడీ చేస్తూ ఉన్నాం. సో 60కి పైగిన పొట్టెలు అనేటివి ఉన్నాయి. లైవ్ వెయిట్ 45 నుంచి 70 కేజీల వరకు ఉన్నాయి. 20,000 నుంచి 50,000 వరకు ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ వచ్చి స్క్రీన్ మీద కనిపిస్తుంది. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान के आर के चैनल. जो भी पहला बार अपने चैनल का है प्लीज़ सब्सक्राइब करने का. फ्रेंड्स, नैनू मैं अली खान, मैं चूस्तुन्नारु अली खान के आर के चैनल. फर्स्ट टाइम मैं चैनल को चुनाव प्लीज़ सब्सक्राइब चेयंडि ब्रदर. फ्रेंड्स, मेरे चूसे मार्केट वच्चेटप्पटिकि आंध्रप्रदेश इंतकुमुंदु नेल्लूरु जिल्ला इप्पुडु तिरुपति जिल्लालो उंदि. ఇది సంతా ప్రతి శుక్రవారం రోజు ఉదయం 4:05 నుంచి స్టార్ట్ అయిపోతుంది. 4:30 నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంది. సో ఈరోజు ఈ వీడియోలో మేకల ధరలు, ఈ వారం గూడూరు సంతలో మేకల ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో అడ్రస్ ఇంకోసారి చెప్తామండి. ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్టిక్ గూడూరు టౌన్ ప్రతి శుక్రవారం రోజు ఉదయం 4:30 గంటల నుంచి మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది. ఈ వారం రేట్లు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ధరా విషయానికి వచ్చేటప్పుడు ప్రైస్ అనేది ఇంగ్లీష్లో హిందీలో చెప్పడానికి ట్రై చేద్దాం. సో నాకు తెలిసినంత వరకు బెస్ట్ మార్కెట్ మేకల కోసంగా, మేకలు కొనడానికైతే బెస్ట్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. మేకలు మీరు చూడొచ్చు, పొడుగు ఉంటాయి, హైటు ఉంటాయి, అలాగే ధరలు కూడా కొద్దిగా తక్కువ ఉంటాయి. మేక పోతులు పిల్లలు కొనాలంటే ఈ మార్కెట్లో చాలా కష్టం అండి, రేట్లు ఎక్కువగానే ఉంటాయి. సో ఆ కట్ట ఏదో బేరం జరుగుతుంది వెనకాల, ఆ బేరం ఎంత జరుగుతుందో విందాం. అలాగే ఈ కట్ట ఏదైతే ఉందో మేకలు ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. ఒకసారి సూడి మేకలు ఉన్నాయి, మేకలు అన్నట్టు ఉన్నాయి, ఎలా ఉన్నాయి వీటి ధరలు అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. ధరలు అయితే తక్కువగానే ఉంటాయి, నిలబడేసి బేరం ఆడి మనం బేరం కట్టితే ఇంకో రకంగా ఉంటుంది, చెప్పేటప్పుడు ఒక రకంగా ఉండొచ్చు, కానీ ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. ఒకసారి కొన్ని మేకలు కూడా 1-2 అలా పెద్ద మేకలు అనేవి పట్టుకొని ఉన్నారు. సో ఫస్ట్ ఇక్కడ నుంచి అడిగిదాం మనం. ఏం చెప్పినారు అన్న ఇది కట్ట మీద బేరం ఎంత చెప్పినారు జత? ఇది జత 16,000. జత 16,000 చెప్పారు. సో 16,000 అనేది పేరు చెప్పినారండి. 16,000 జోడా బతాకే. ఇంక మనం నిలబడేసి బేరం అడిగితే వేరే రకంగా ఉంటుంది. 16,000 అనేది చెప్పినారు, అది 14,000 మీద బేరం అవుతుంది. అరుచుకుంటా ఉంటే వినిపించింది. సో పెద్ద మేకలు ఉన్నాయి, అన్నీ పెద్ద సైజు మేకలు ఉన్నాయి. ధర ఎంత చెప్తున్నారు, బేరం ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం. సార్ 14,500 లాస్ట్కి ఇచ్చి అంటున్నారు, ఆయన ఎంత వదులుతారో తెలియదు. 14,500 మీద అడుగుతున్నారు, 14,500 మీద అడుగుతున్నారు. సో దీంట్లో చిన్న పెద్ద అన్ని రకాల మేకలు అనేవి ఉన్నాయండి, పెద్ద సైజు మేకలు ఉన్నాయి. 14,500 మీద అడిగే వ్యక్తి చెప్పారు. ఇంకా ఫైనల్గా 14,700కి అయింది. ఇది బాగానే పెట్టారు, చేతిలో తీసుకున్నాడో లేదో కనిపించడం లేదు. 14,700కి బయానా ఇచ్చారు. ఇంకా ఆల్మోస్ట్ 100 అటు ఇటు 15,000 లోపల అయితే ఫైనల్ అయిపోయింది అనేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ అన్ని పెద్ద సైజు మేకలు అనేవి కనిపిస్తాను. ఇది బేరం కుదరలేదన్న, అదే 14,400 దాకా పెట్టారు వాళ్ళు. అంతకుమించి 1 రూపాయి పెట్టననేసి కొనేవాళ్ళు, 14,500 మీద కొనండి అనేసి వాళ్ళు తెగలేదు ఈ బేరం వచ్చేటప్పటికి. సో చూద్దాం. సో ఇక్కడ 2 కట్టలు ఉన్నాయి, 2 కట్టల గురించి మాట్లాడుకుందాం. చాలాసేపు నిలబడ్డాను అక్కడ, అది బేరం తగ్గుతుందేమో చూపిస్తామనేసి. ఇది కొద్దిగా మీడియం సైజ్ మరకలు అనేవి ఉన్నాయి, ఫార్మింగ్ కోసంగా, పెంపుడు కోసంగా యూస్ చేసుకోవడానికి అన్ని మరకలు కనిపిస్తున్నాయి దీంట్లో. అంటే 1వ అవుతాయి 2వ అవుతాయి అలాంటివి ఉన్నాయి ఎక్కువ శాతం. ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం మనం. ఏం చెప్పినారన్న ఇది జత? 14,000 మీద. సో 14,000 అనేది పేరు చెప్పినారండి, 14,000 మీద. ఇది పెంపుడు కోసంగా చాలా బాగా ఉన్నాయి మేకల విషయానికి వచ్చేటప్పటికి, మాంసం కోసంగా అయితే కాదు. 14,000 మీద చెప్పినారు, 14,000 అనేది పేరు మనకు చెప్పినారు బ్రదర్. సో అవతల పెద్ద కట్ట ఉంది. ఇక్కడ కనిపించే మేకలు మాంసం పరంగా చెప్పండి అనేసి చాలామంది అడిగి ఉన్నారు. 25 కేజీలు పై మాటే ఉంటుంది, కానీ 25 కేజీలు తక్కువ అనేది ఏ మేక ఉండదండి. ఇక్కడ అవి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు ఇందాక చూసినట్టు 35-40 దాకా ఉంటాయి. అవతల పక్క కూడా అలాంటివే ఉన్నాయి ఒక కట్ట వచ్చేటప్పుడు. సో ఇవి మొత్తానికి అమ్ముడు పోయినాయండి. ఇవి 14,400 మీద అమ్ముడు పోయినాయి, ఫైనల్ అయిపోయింది. అమ్ముడు పోయినాయి 14,400 టైర్. సో ఇవి కూడా చాలా పెద్ద మేకలు అనేవి ఉన్నాయండి. సైజ్ పరంగా చూసుకుంటే అన్ని హెవీ సైజులో పెద్ద మేకలు అనేవి ఉన్నాయి. లైవ్ వెయిట్ ప్రకారంగా మాట్లాడుకుంటే 35 క్రాస్ చేస్తాయి అన్ని సైజ్ అయిన మేకలు అనేవి ఉన్నాయి. ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. కట్ట మీద అడగదాం మనం, జతల పరంగా ఎంత చెప్తారనేది. ఆ రెండు కొన్నట్టున్నారు, ఆ రెండు ఎంత కొన్నారు, కట్ట మీద ఎంత చెప్తారో ఒకసారి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. సో ఇవి అమ్ముడు పోయినాయంటండి. ఇది 17,000 పెయిర్.
17,000 మీద ఇది జత ఇచ్చేస్తున్నారు. పెద్ద సైజు మేకలండి ఇది. 35 అబోవే ఉంటాయి కానీ లైవ్ వెయిట్ ప్రకారంగా తక్కువ అయితే ఉండవు. 17,000 మీద ఫైనల్గా అమ్ముడుపోయినాయి ఇవి. దాని పక్కన కూడా ఇంకొక పెద్ద కట్ట ఉంది, అది కూడా చూసుకుని వెళ్తాం మనం. ఈ కట్ట ఏం చెప్తున్నారు, ఈ కట్టలో కూడా మనకు మంచి మేకలు అనేవి ఉన్నాయి. సైజ్ పరంగా అన్నీ ఇవి కూడా సేమ్ అవే వెయిట్ ఉన్నాయి, 35+ అనేవి ఉన్నాయి. పెద్ద మేకలు అనేవి అంటే 3వ ఈత 2వ ఈత అలాంటివి ఉండొచ్చు. ఈ కట్ట ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఒకసారి మనం. ద్వారా ఏం చెప్పినారు బాబాయ్ బేరం, ఎంత ఎంత చెప్పినారు, ఎంత చెప్పినారు బేరం అంటున్నా, ఏంది జత ఏంది బాబాయ్? సో బాబాయ్ 22,000 చెప్తున్నారంట. సో ఆయన చెప్పడం ఇష్టం లేకపోయి ఉండొచ్చు, అందుకనే చాలా చెప్తున్నారు. అంత ఉండదు 22,000 అనేది. సో ఇవి కూడా హెవీ సైజులో అనేటున్నాయండి, పెద్ద సైజు మేకలు అనేటున్నాయి. 20,000 పెయిర్ అనేది చెప్తున్నారు, 20,000 మీద జత అనేది చెప్తున్నారు. అన్నీ పెద్ద మేకలు అనేటున్నాయి. దీంట్లో 20,000 అనేది దారం చెప్తా ఉన్నారు. నిలబడితే ఇందాక మీరు చూసారు 17,000 అమ్ముడుపోయింది, ఆ రకంగానే తీసుకోవాలి బాబాయ్. ఒక మేక ఇవ్వటం లేదా? సో 20,000 అనేది బార్గింగ్ ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు. సో అక్కడ కొన్ని మేకలు పట్టుకుంటున్నారు, మొత్తం సెలక్షన్ మీద తీసుకుంటున్నట్టున్నారు. అలాగే అక్కడ కట్ట వచ్చేసారా కొంటున్నారా చూద్దాం అది కూడా ఒకసారి. అది ఇందాక లాక్కొని వెళ్ళిందే. ఇక్కడ కొన్ని సెలక్షన్ మీద లాక్కుంటున్నారు, ఎంత లాక్కుంటున్నారో అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి. అలాగే ఈ మొత్తం కట్ట ఏం చెప్తున్నారు అనేది ఒకసారి దారం అడగడానికి ట్రై చేద్దాం మనం. పట్టుకుంటున్నారు, వెళ్ళిపోతా ఉన్నారు, అడుగుదాం అయినా కానీ అన్నగారిని. ఏం చెప్పినారు నా దారం అది? నేను చెప్పలేదు, 14,000 అడిగి ఉండాలి. లాక్కుంటా ఉండేది లాట్ మీద 14,000 అడిగారు. లాక్కుంటే సపరేట్గా ఇంకా. సో 14,000 అనేది అండి వినిపించి ఉంటుంది మీకు. 14,000 మీద లాట్ మీద బేరం అనేది చెప్తున్నారు. ఇంకా పట్టుకుంటున్నారు కాబట్టి దానికి బేరం అనేది మారుతుంది కొద్దిగా. సో ఇలా నిలబడేసి మార్కెట్లో బ్యాగింగ్ అనేది చేస్తే అది వేరే లెక్కనేటివి వస్తూ ఉంటుంది. మనకు ప్రైస్ చెప్పినప్పుడు బేరం అనేది 14,000 అడిగారు, ఇంకొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటాయి. సో దీంట్లో మేకలు అన్నీ బాగా కనిపిస్తున్నాయి, అంటే మరకలు చూస్తున్నారు కదా, మరకలు ఉన్నాయి, మేకలు కూడా మంచి మేకలు అనేవి దీంట్లో కనిపిస్తున్నాయి. 14,000 అనేది పేరు చెప్పినారు. సో ఈ మేకలు మొత్తం బ్రదర్ కొని ఉన్నారండి. ఎవరు కొన్నారు బ్రదర్ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత కొన్నారు అనేది ఆయన మాటల్లోనే ఒకసారి మాట్లాడతాం మనం, విందామను. ఈ మొత్తం మేకలు అన్నగారే కొని ఉన్నారు. ఎంత ధరలో కొన్నారు? మొత్తం 5 బళ్ళకు వచ్చున్నాయి. 5 బళ్ళకు అన్నిటి గురించి మాట్లాడదాం మనం. ఇది ఎన్ని మేకలు ఉన్నాయనేది బ్రదరే మాట్లాడతాం. దిగేసింది. ఏం పేరు అన్నారన్నా? యనమల శ్రీనివాస్. ఎక్కడి నుంచి అన్నా? భద్రాచలం. భద్రాచలం నుంచి. ఇవి ఎన్ని మేకలు అన్నా? 25 మేకల పిల్లలతో. పిల్లలతో కలిపి 25 ఉన్నాయి. ఎంత పడింది అన్నా? 138,000 రేటు. 138,000. మొత్తం ఎన్ని కొన్నారన్న ఇప్పుడు దాకా? ఇప్పటిదాకా 6 బండ్లు వచ్చి 500 కొన్నాం. 6 బళ్ళకి 500 మేకలు అనేసి కొన్నారు. ఎలా ఉన్నాయి నా ప్రైజెస్? ప్రైస్ బాగానే ఉంది. అలా బాగానే ఉంది, రీజన్ గానే ఉందంటే. భద్రాచలం అంటే మీకు 365 కిలోమీటర్లు వస్తుంది కదా? 450 కరెక్ట్. భద్రాచలానికి స్టార్టింగ్ లో 2 బళ్ళు పంపించాను నేను. 460 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చి తీసుకుని పోతున్నానంటే రేట్ రీజన్ గానే ఉందనేసి. మార్జిన్ ఒక 500 వస్తుంది. 500. సో సంతోషం బ్రదర్, మీ బిజినెస్ ఇంకా ఇలాగే సాగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ బళ్ళు మొత్తం ఒకసారి చూపిస్తామా? ఇవన్నా నుండి మా అది ఒకటి రెండు తీస్తాను. 3, 4, 5 అవుతుంది. 6. సో 6 బళ్ళు ఎదురుగా నుంచి మొత్తం చూపించుకుని వస్తానండి బళ్ళు మొత్తం. సో ఈ 6 బళ్ళు అనేవి భద్రాచలం నుంచి వచ్చాయండి. బళ్ళు మొత్తం కొనేశానన్నారు, ఎన్ని కొన్నారనేది కూడా ఆయన మీకు చెప్పారు. రేట్ కూడా మీకు వివరించడం జరిగింది. సో ఇది 138,000 మీద ఇవి కొన్నారు మేకలు ఇవి వచ్చేటప్పటికి. సో ఇంకా అటు లోపల ఉన్నాయి, వెళ్ళి చూసుకుని వద్దాం. ఇంకా సార్ ఇక్కడ ఏది బండి మీద లోడ్ అయిందా? లోడ్ అయిందా కాలేదు? ఇంకా అవుతా ఉంది. ఇది మొత్తం ఒకే కట్ట అండి. బేరాలు రకరకాలుగా జరుగుతున్నాయి, దీంట్లో అయితే చెప్పలేం మనం ఎలా అనేసి. మొత్తం ఒకే కట్టలో ఉంది. పిల్లలు సపరేట్గా తీస్తున్నారు, మేకలు సపరేట్గా తీస్తున్నారు, రకరకాలుగా ఇవి తీస్తూ ఉన్నారు. లైట్ వెలుగుతుందా వెనకాల? లైట్ వెలుగుతుందా, ఛార్జింగ్ అయిపోతుంది.
రకరకాలుగా అడుగుతున్నారు దీన్ని, సారీ రకరకాలుగా తీస్తూ ఉన్నారు. అక్కడ చూస్తున్నారు పిల్లలు తీస్తున్నారు, మొత్తం పెద్ద కట్ట ఎన్ని ఉన్నాయి ఎంత చెప్తున్నారు అనేది ఒకసారి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. ఎన్ని ఉన్నాయన్న అవి మొత్తం మేకలు? 100 మేకలు. ఎక్కడి నుంచి ఉన్నాయా? ఏం చెప్పున్నారు నా కట్ట మీద గారు అనేది? జత 20 పిల్లలు ఉన్నాయి. సో విన్నారు కదండి, మొత్తం పిల్లలతోటి ఇలాంటి పిల్లలు ఉన్నాయి కదా, ఆ పిల్లలు కూడా వచ్చేస్తాయి. పిల్ల ఉంటే ఉంది, లేదంటే లేదు. మొత్తం కట్ట మీద భారం 20,000 మీద చెప్తున్నారు. 100 మేకలు అన్నట్టు ఉన్నాయి. సో విడదీసి తీ ఇస్తూ ఉన్నారు. ఇంకా వచ్చాక ఏదో రకంగా అమ్ముకోవాలి కాబట్టి విడదీసి అట్ట అట్ట అమ్మేస్తూ ఉన్నారు. మేపేది ఆయననా? చూడండి అయితే ఒకసారి. రాండి దగ్గర రాండి. సుమూరు మండలమా? ఎందుకు తీసుకుంటావన్నా? ఎందుకు తీసుకోమా? సరే అన్న. కలియాత్ షీఫ్ ఫామ్ మధురాయి జాతికి సంబంధించిన పొట్టేలు పిల్లలు, పొట్టేళ్ళు, గొర్రెలు అనేవి మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. సంగారెడ్డి విలేజ్, సదాశివపేట, తెలంగాణ నుంచి. సో మా కాంటాక్ట్ నెంబర్స్ అయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు. సో హెవీ సైజ్ స్పోర్ట్స్ కోసంగా యూస్ చేసే పెద్ద పొట్టేళ్ళు, బ్రీడర్స్, పిల్లలు, పొట్టేళ్ళు అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు దాకా మనం పెద్ద మేకలు అనేటివి చూసాం. అటు పక్కకు వెళ్దాం. మేకలే కాదు, పోతు పిల్లలు, చిన్నవి మరకలు అనేవి వస్తూ ఉంటాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం. పోతు పిల్లలు, పిల్లలు ఎలా ఉన్నాయో ఒకసారి. సో ఇవన్నీ మరకలు అండి. మరకల పోతుల మరకలే ఇవన్నీ మరకలు. ఇలాంటి మరకలు పోతు పిల్లలు ఉంటాయి. మరకలు ఎంత చెప్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఆ తర్వాత అటుపక్క చిన్న పిల్లలు ఉంటాయి, అవి కూడా చూసుకుని వద్దాం ఒకసారి. అన్ని మరకలు బాబాయ్, అన్ని ఏం చెప్పినారు బాబాయ్ ధర అవి? 13 మీద 10,000 అడుగుతున్నారు. 13,000 అనేది భారం చెప్పినారు. 10,000-11,000 అలా అడుగుతున్నారని చెప్తున్నారు. లైవ్ వెయిట్ ప్రకారంగా చూసుకుంటే 20 kgs అనేవి ఖచ్చితంగా ఉంటాయి. 18-20 kgs అనేవి ఖచ్చితంగా ఉంటాయి. 11,000 మీద అడుగుతున్నారంట. 13,000 అనేది భారం చెప్పి ఉంటాయి. సో ఇలాంటివి చిన్నవి పక్క కూడా ఉన్నాయి, చూసారు కదా. సో పోతు పిల్లలు కొద్ది కష్టం ఇక్కడ కొనడం. వెళ్ళి లోపలికి ఒకసారి చూసుకున్నాం. ఇక్కడ పెద్ద మేకలు ఉన్నాయి, ఇక్కడ చాలా పెద్ద సైజు మేకలే ఉన్నాయి. దాని ఇంట్రెస్ట్ చూపించడం లేదు ప్రైస్ చెప్పడం. ఇటు పిల్లలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, పిల్లలు అడిగి చూద్దాం. 11.50 దగ్గర. సో కోతు పిల్లలు ఇవన్నీ రావు అనుకునే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసంగా ఇలా చూపిస్తున్నానండి. ఇలాంటి చిన్న పిల్లలు కూడా వస్తాయనేసి. వీటి రేట్లు కొద్దిగా కష్టమే అండి. రేట్లు అడగడం కూడా కష్టమే, అమ్మకాలు కూడా కష్టమే. దీంట్లో రెండు మాత్రమే పట్టుకుంటే ఒక్క జత మాత్రం 11,000 చెప్తున్నారు. మొత్తం కట్ట అయితే ఇంకో రకంగా ఉంటాయి. పొట్టెల పిల్లలు అవి చివరిలో ఉండేది పొట్టెల పిల్ల. ఈ రకంగా చిన్న పిల్లలన్నీ వస్తూ ఉంటాయి. జస్ట్ మీకు చూపించుకుంటా పోదాం మనం. సో ఇవన్నీ పిల్లలు. వీటి ధరలు నేను కనుక్కోలేను, వాళ్ళు చెప్పరు. చెప్పినా కానీ మీరు ఇక్కడ కొనాలంటే 1 రూపాయి ఎక్కువగానే ఉంటాయి నాకు తెలిసిన మార్కెట్ పై. ఇది వీడియో ఈరోజుకి. సో ఏం చేస్తాం ఈరోజు మనం ఈ వీడియోని. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.